Hi Andy, hello Narandaru. Hope everyone is doing good. Kadandi, Nenu Divyani. Welcome to my channel, Divzy Vlogger. So, actually, last video Nenu Matladindaithe YouTube my journey video kada. So, aa tarvata malli ippude Nenu meetho matladutunnanu. Aithe madhyalo chaala videos vachina kuda Nenu, I mean, video lo ippudu shoot chesindi matram chaala rojulaithe vachindi. So, entra gap vachindi ante ganaka raledu vachindi ani cheppese cheppukovali ikkada kuda endukante ee like 20 days aithe nijanga chaala busy ga unde memo maaku new year celebrations kuda ayyayi enti new year ayipoyi 20 days ayipothundi ippudu celebrations enta anukuntunnaremo kada aithe memo last year ante December lo chesukovalsina new year party koncham extend ayipoyi January lo ayyindannamata so dani kosam dance rehearsals ani cheppesi ante pedda event ani kadu just ikkada unna maa villa members memu andaramo లేడీస్ గెట్ టుగెదర్ లాగా అందరము గ్యాదర్ అయిపోయి చక్కగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో దానికి చిన్నపిల్లల నుంచి లేడీస్ వరకు పెద్దవాళ్ళ వరకు డాన్స్లు అలా చేసామన్నమాట. సో దానికోసం రిహార్సల్స్ తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను ఇలా డాన్స్ ప్రాక్టీస్ ఉంది మా అమ్మాయిని తీసుకెళ్తుంది అని చెప్పేసి. సో అలా అనమాట ఒక 1 వీక్ బ్యాకే అయింది. ఇంకా ఆ ఎంజాయ్మెంట్ లో నుంచి బయటికి వచ్చి తర్వాత ఇంకా మాకు ఇక్కడ చలి కూడా చాలా ఉండిందండి. అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఐ థింక్ 4 అవుతుంది అనుకుంటా కానీ ఇంకా చలి ఉంది. సో ఇదిగో ఇలా వేసుకోవాల్సి వస్తుంది అన్ని అందుకని చెప్పేసి అసలు నాకు వీడియో షూట్ చేయడమే కుదరలేదు. అండ్ మధ్యలో మామూలుగా 1-2 వీడియోస్ రోజుకొకటైతే అప్లోడ్ కంపల్సరీ చేస్తున్నాను బట్ స్టిల్ నేనైతే ఇలా మాట్లాడడం అయితే అసలు కుదరలేదు. నాకు ఈ 20 డేస్ నుంచి అయితే అసలు కుదరలేదు. సో ఈ రోజు అయితే వీలు చూసుకొని మరీ నేనైతే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానమాట. అయితే ఈ రోజు నేను ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో అయితే ఈరోజు కనుమ. ఐ డోంట్ నో నేను ఇది ఈ రోజు అప్లోడ్ చేస్తానో కూడా నాకు తెలీదు బట్ స్టిల్ నేను చెప్పాలనుకున్నా మీ అందరికీ భోగి సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అనమాట. ఇక్కడ నేనైతే పెద్దగా సెలబ్రేట్ అంటే ఇంట్లో మామూలుగా పొంగల్ వండుకోవడం దేవుడికి పూజ అవన్నీ నార్మల్ గా ఉన్నాయి కానీ నార్మల్ గా మన ఇండియాలో ఉన్నంత నేను ఇంకా ఇక్కడ ఒక తెలుగు నేను ఒక్కదాన్నే తెలుగు దాన్ని అమ్మాయిని. సో మిగతా అంతా తమిళ మలయాళం వాళ్ళే ఉన్నారు. సో తమిళ వాళ్ళు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎలాంటి ఎంత పాసిబిలిటీ ఉంటా అంతవరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకోగలిగాము. బట్ నేను ఈ పొంగల్కి కానీ భోగి కానీ ఎలాంటి వీడియోస్ తీయడం కుదరలేదు బికాస్ ఐ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ స్టఫ్ అండ్ ఆల్. సో అందుకని చెప్పేసి అయితే ఈ రోజైతే అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను గారెలు చేశాను అంటే చెక్కలు అంటాం కదండి అది నేను ఫస్ట్ టైం చేశాను నిజంగా ఇంతవరకు అయితే చేయలేదు ఎప్పుడు. సో అది కూడా వితౌట్ ప్రెసింగ్ మిషన్ మనం ఇలా ప్రెస్ చేస్తాం కదా ముద్ద పెట్టి ఇలా పెట్టేది. సో అది కూడా నా దగ్గర లేదు. నాకు ఆ గారెలు అంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడు అమ్మవాళ్ళు చేసినా కూడా మా అత్తయ్య గారు చెక్కల్లాగా చిన్న చిన్న చేస్తారు. సో చాలా ఇష్టం అనమాట అవి. సో అందుకని చెప్పేసి ఎందుకో చేసుకోవాలనిపించింది. సో ఎనీహౌ భోగి సంక్రాంతి ఉంది కదా అందుకని చెప్పేసి ఊరికే ట్రై చేశాను బట్ వీడియో మాత్రం తీయలేదండి. ఎందుకంటే నాకైతే కెమెరా మేము సెట్ చేసి మళ్ళీ ట్రైపాడ్ పెట్టి ఆ వీడియో తీస్తుంటే నీట్ గా రావాలి కొంచెం కింద అంటే జనరల్లీ కొన్ని కొన్ని ఉంటాయి కదా. సో అవన్నీ ఫాలో అవ్వడానికి కొంచెం ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు అది గారెలు చేసేటప్పుడు. కానీ నిజంగా బాగా వచ్చాయి కూడా గారెలు. సో అది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను పిక్చర్ అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది. సో అదొక నిజంగా చాలా హ్యాపీ అనమాట అంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది. అయితే ఈ రోజు అయితే నేను పులిహోర చేశాను తర్వాత దద్దోజనం చేశాను అయితే ఇంకా గారెలు చేయాలి. సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ బ్లాగ్ లోనే. అయితే ఈ రోజు పులిహోర చేయడానికి ఒక రీజన్ కూడా ఉండింది ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండింది అనమాట మలయాళమే. నేను ఇంతకుముందు పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేరే ఏరియాలో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది బట్ మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో తనకి అంటే అక్కడ ఉన్నప్పుడు మేము తన డిషెస్ నాకు నా డిషెస్ తనకి మేము ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళనమాట. సో అలా మన స్పెషల్ ఆంధ్ర స్పెషల్ పులిహోర కూడా ఒకసారి నేను తనకి ఇచ్చాను తనకి చాలా నచ్చింది. అయితే తను నా సబ్స్క్రైబర్ కూడాని. సో రీసెంట్ గా తను యూట్యూబ్ లోనే నాకు మెసేజ్ పెట్టింది అనమాట నాకు పులిహోర వీడియో అప్లోడ్ చేయి ప్లీజ్ అని చెప్పేసి. సో ఎలిహం అలాగే పండగ కాబట్టి కనుమ రోజు ఇంకా పులిహోర పెరుగన్నం గారెలు కూడా కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఈరోజు పులిహోర చేశాను అనమాట. సో ఆ వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ చేసేసాను మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ 4 అవుతుంది. సో ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను దీని తర్వాత మీకు పులిహోర వీడియో అప్లోడ్ చేస్తాను కంటిన్యూ అవుతుంది అనమాట. సో దాని తర్వాత గారెలు చేయాలి. సో గారెలకి నేను మీతో మీ ముందే నుంచే చేస్తాను మీ దగ్గర మీతో మాట్లాడుతూనే చేస్తాను గారెలు. అయితే ఇంకా నేను అంటే నానపెట్టి పెట్టాను ఉరుద్దాలని మినపప్పుని ఇంకా మిక్సీలో వేయడం అదంతా ఉంటుంది కదా ప్రాసెస్. సో అది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ పులిహోర వీడియో వస్తుంది దీని తర్వాత.
సో అదన్నమాట. సో మీరందరూ మీ ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కైట్స్ ఎగిరేసారా? చిన్నప్పుడు అయితే మేము చాలా అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేకుండా మా తమ్ముడు వాళ్ళంతా ఫుల్ గా టెరెస్ పైకి ఎక్కి అలా ఎగిరేసేవాళ్ళు. సో అవన్నైతే గుర్తున్నాయి. ఇక్కడైతే ఇంకా అంతగా ఏం చేసుకోలేదు, బట్ స్టిల్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఎలా అనిపించింది అని చెప్పేసి కూడా చెప్పండి. సో నేను మిమ్మల్ని మళ్ళీ గారెలు చేసేప్పుడు కలుస్తాను, ఓకేనా? ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో వచ్చేసి ఒక 1.5 స్పూన్ ఫెనుగ్రిక్ సీడ్స్ వేసుకుంటున్నాము, మెంతులు వేసుకుంటున్నామండి. సో తర్వాత వచ్చేసి మనం మస్టర్డ్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక పౌడర్ అండి, ప్రసాదం పులిహోర కోసం ఈ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మస్టర్డ్ సీడ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను, కొరియాండర్ సీడ్స్ అనమాట, 1.5 స్పూన్. సో అన్నీ నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ క్యుమిన్ కూడా వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకొని చివరిలో అయితే మనము నువ్వులు వేసుకోవాలి, సెసమీ సీడ్స్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఇలా మనకి చిటపట్లు ఆడేంత వరకు చేసుకోవాలన్నమాట, తెలుస్తుంది కదా మనకి వేగాయా లేదా అని చెప్పేసి. సో అండ్ నైస్ అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు అయితే ఇక్కడ సెసమీ సీడ్స్ వేసుకుంటున్నాను అండ్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను అండి, కొంచెం ఒక 10-15 అలా పెప్పర్ సీడ్స్ వేసుకున్నాను. సో వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి. సో మనము లాస్ట్కి ఎప్పుడైనా సరే నువ్వులు లాస్ట్కి వేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ 3 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత టెంపరింగ్ సీడ్స్ వేసుకున్నానండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను, పీనట్స్ వేసుకుంటున్నాను అండ్ పీనట్స్ వేసుకొని వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. అయితే చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో కొంచెం మనకి చింతపండు పులుసు ఇంకా పచ్చిమిర్చి వేసి ఫస్ట్ అలా చేస్తారు, బట్ నేను ముందుగానే తాలింపు పెట్టేసి తర్వాత లాస్ట్కి చింతపండు పులుసు వేస్తానమాట. సో ఇది వచ్చేసి ఒక రకమైన స్టైల్. సో ఇలా మనము ఆయిల్లో టెంపరింగ్ సీడ్స్ వేసి తర్వాత పల్లీలు తర్వాత శనగపప్పు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. సో ఇవి వన్స్ మనకి వేగిన తర్వాత ఇందులో మనము పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో చూడండి మనకి పల్లీలు కూడా చక్కగా వేగిపోతాయి. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, తర్వాత రెడ్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ కూడా తీసుకుంటాను అనమాట. సో అలానే వేసేసాను నేను. ఇంకా డ్రై రెడ్ చిల్లీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుంటాను. సో ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు వేయించుకున్న తర్వాత లాస్ట్కి నేను చింతపండు రసం వేస్తాను. సో ఇప్పుడు కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. సో వీటన్నిటిని మంచిగా వేయించుకోండి. సో ఇలా మనం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసుకుంటున్నాం పసుపండి. సో పసుపు వేసుకోవాలి, టర్మరిక్. సో టర్మరిక్ వేసేసుకొని ఒకసారి అండ్ ఇంగువ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. ఇంగువ, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇవి బాగా వేగిన తర్వాత మనము టామరిండ్ జ్యూస్ కొంచెం థిక్గా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే. సో ఏదైతే టామరిండ్ జ్యూస్ ఉంటుందో అది ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో ఇది నేనైతే ఈ స్టైల్లోనే చేస్తానండి, నాకు ఇలానే బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి టామరిండ్ జ్యూస్ వేస్తున్నాను. కొంచెం అంటే మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని స్క్వీజ్ చేసేసి కొంచెం థిక్గా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో చూడండి నేను అది బాయిల్ చేసుకున్నాక చింతపండు గుజ్జు మరిగిపోయి మనకి చాలా థిక్ కన్సిస్టెన్సీలో అయిపోయింది. సో ఫైనల్గా నేనైతే కొంచెం ఉప్పు వేసుకున్నాను అండ్ ఏదైతే మనం మిక్సీలో పౌడర్ కొట్టుకున్నామో మెంతులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, ఆ పౌడర్ నేను డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో అన్నానికి కూడా పట్టించవచ్చు, తర్వాత మనం ఇలా చింతపండు గుజ్జులో కూడా వేసుకోవచ్చు అనమాట. సో యాజ్ పర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు అలా వేసుకోండి. సో ఇంతేనండి, ఇది చాలా సింపుల్. సో మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలి, అప్పుడే మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో ముందుగానే నేను అన్నాన్ని కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట. తర్వాత కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకుని అందులో పసుపు వేసుకొని కలుపుకున్నాను. సో ఇలా మనం ముందుగానే రైస్ని కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట, మరీ చల్లగా ఉండక్కర్లేదు, మరీ వేడిగా ఉండక్కర్లేదు. సో మీడియం హీట్లో రైస్ని పెట్టేసుకొని కొంచెం పొడి పొడిగా ఉండేలా చేసుకోండి. సో ఇప్పుడు ఏదైతే మనము చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్నామో సో అది ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం అన్నానికి పట్టించడమేనండి. చాలా ఈజీ మెథడ్ నేను చేసేదైతే. సో ఫస్ట్ చాలామంది అయితే కొంతమంది ఫస్ట్ చింతపండు తర్వాత పచ్చిమిర్చి వేసి అది గుజ్జు ప్రిపేర్ చేసుకుని తర్వాత తాలింపు పెట్టి అలా చేస్తారు, కానీ నేను అన్నీ ఒకేసారి చేస్తాను. ఎందుకంటే పల్లీలు, చింతపండు కూడా మనకి చింతపండు గుజ్జులో నాని మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం నాకు పడుతుంది
వస్తుంది అనిపించింది, అందుకనే ఇంకా అది వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఒక జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ మన మెంతి పౌడర్ కొట్టుకున్నాం కదండి, ధనియాలు మెంతులు జీలకర్ర, సో ఆ పౌడర్ వేసుకున్నాను. సో రెడీ అయిపోయిందండి నాకు చింతకపండు పులిహోర రెడీ అయిపోయింది. అండ్ పక్కన దద్దోజనం కూడా పెరుగన్నం కూడా ప్రిపేర్ చేశాను. పెరుగన్నం అయితే చాలా సింపుల్, అందరికీ తెలిసిందే కదా, లైక్ కొంచెం పాలు కొంచెం పెరుగు వేసి తాలిం పెట్టుకోవడమే. సో ఇదేనమాట పులిహోర అండ్ దద్దోజనం రెడీ అయిపోయింది. చూశారండి పులిహోర, ఈ ప్రతిసారి పులిహోర అంటే నాకు నచ్చట్లేదు, ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో వచ్చినప్పటి నుంచి పులిహోర పులిహోర అని చెప్పేసి నాకు నిజంగా అలా అంటుంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉండింది. సో మీకు ఎలా అనిపించింది, రైస్ టామరిన్ రైస్ అని అంటారో, నాకు నాకు కంఫర్టబుల్గా ఉంది. సో చూసారా, సో ఇప్పుడైతే గారెలు చేయాలి. సో దానికోసం ఆనియన్స్ కట్ చేసుకుందాం. అంతకంటే ముందు మనము ఉరుద్దాల్ని మిక్సీలో, యాక్చువల్లీ గ్రైండర్లో వేసే అంత ఎక్కువ నానబెట్టలేదు, జస్ట్ కొంచెమే నానబెట్టాను నేను, ఎందుకంటే మేము డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ తింటాను. అంటే మళ్ళీ ఇప్పుడు చెప్తుంటే బిల్డప్ అనుకుంటారు. సో అదంతా పక్కన పెట్టేసి నేను కొద్దిగా నానబెట్టాను. సో నేను ఎందుకంటే ఈ గారెలు కూడా నేను చాలా తక్కువసార్లు చేశాను. సో అందుకని మళ్ళీ ఎందుకు బాగాలేకపోతే వేస్ట్ చేయడం, అందుకని చాలా తక్కువ నానబెట్టాను. సో అది మనం మిక్సీలో వేసుకుందాం ఫస్ట్. చలో, సో చూడండి నానయ్యి, నేను ఒక 4 అవర్స్ బ్యాక్ అనుకుంటా వీటిని నానబెట్టాను. మార్నింగ్ ఎప్పుడో నాకు టైం గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ 4 అవర్స్ అవుతుంది. సో వీటిని ఇప్పుడు మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీలో వేసుకుంటాను. మనం మిక్సీలో వేసుకునేప్పుడు ఐస్ వాటర్తో మిక్సీ పడితే బాగా వస్తుందని చెప్పేసి నేను ఎక్కడో విన్నాను, తెలుసు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మిక్సీలో వేసిన మిక్సీలో మనం కూలింగ్ వాటర్ ఇద్దాం. చూడండి ఇలా అయితే పట్టుకున్నాను చేతిలో, చూసేదిగా చూడండి మీకు అనిపిస్తుందా, ఇలా ఒక బాల్ లాగా వచ్చేలా పట్టుకున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్, అంటే ట్రై చేద్దాము. నేను చెప్పాను కదా కొంచెమే ట్రయల్ వేసిన. సో చిన్న చిన్న గారెలు వేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి, ఇప్పుడు ఏదైతే మనం మినపప్పు దాని పెట్టుకున్నామో అందులోకి తీసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక అట్లీస్ట్ ఒక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నంత ఫ్రిడ్జ్లో పెడదాము. సో దానివల్ల ఏంటంటే కొంచెం పిండి గట్టి పడుతుంది, మనం ఆనియన్స్ వేసేసి అప్పుడు వెంటనే గారెలు వేసుకోవచ్చు. సో దీని అయితే ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, నేను ఒక జస్ట్ 1/2 ఆనియనే తీసుకున్నాను, ఎందుకంటే తక్కువ పిండే కాబట్టి సన్నగా కట్ చేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తీసుకున్నాం. సో కట్ చేసేసుకుందాం 3 ఇంచులు. సో ఇది వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని, పిండిలో వేయలేదు సరిపడా సాల్ట్. సో జస్ట్ కలిపేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలి, వేస్తాను ఇప్పుడు నేను తెస్తాను అనమాట జీలకర్ర. సో లైట్ కొంచెం జీలకర్ర, ఏదో అనుకుంటే ఏదో అయింది. గారెలు ఇద్దామని తీస్తే పునుగులు అవుతున్నాయి అనమాట అక్కడ నాకు. చూడండి అక్కడ బాండి కనిపిస్తుంది కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వచ్చాను, బట్ అంటే నేనేం ఫీల్ అవ్వట్లేదు, బట్ ఎందుకో తెలీదు నాకు ఈ మినపగారెలు మాత్రం, అంటే అందరికీ అన్ని పర్ఫెక్ట్ అని నేను కూడా చెప్పను, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్. సో నా కేసులో కూడా అంతే. నిన్న నేను చెక్కలు చేశాను, అవి బాగానే వచ్చాయి ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం మినపగారెలు, బట్ ఫస్ట్ టైం కూడా నాకు ఓకే నాట్ బ్యాడ్, కానీ ఇప్పుడైతే అసలు మొత్తానికి పునుగులా వచ్చేసాయి, ఎందుకో తెలీదు. ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. సో దానివల్ల వాటర్ ఎక్కువైపోయి, అంటే కొంచెం వాటర్ ఉన్నా కూడా అది మనకి రాదు కదా గారెలాగా, అలా అయిపోయింది అనుకుంటున్నాను. బట్ ఎనీహౌ ఐ ట్రైడ్ మై బెస్ట్, ఇట్స్ ఓకే అని నాకు నేను సర్ది చెప్పుకోవడం తప్ప చేసుకునేది ఇప్పుడు ఏం లేదు. బట్ పునుగులైనా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి, గారెలు ఎలాగో నేను చేశాను కదా, సో అంత ఏం ఫీల్ అవ్వట్లేదు పునుగులు ఉన్నాయి కాబట్టి. ఐ హోప్ నెక్స్ట్ టైం అయినా ట్రై చేయాలి, అట్లీస్ట్ ఇది నేను ఈసారైనా ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారి దగ్గరైనా లేదంటే చూసి నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఇవి మస్ట్ అండ్ షూట్ కదా అన్ని ఫెస్టివల్స్కి. సో ఇదే నాకు రాకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం చిన్న గిల్టీగా అయితే ఉంది. బట్ ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. సో మీ కేసులో కూడా అలా జరిగిందా? సో చాలా మందికి అలానే అవుతూ ఉంటుంది కదా, చాలా మీకు ఏదైనా అయితే మాత్రం కామెంట్స్లో చెప్పండి. సో అవి రెడీ అయ్యాక చూపిస్తాను ఎలా ఉన్నాయి, టేస్ట్ కూడా చేస్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి. మీకు బాగానే ఉంటాయి, ఎందుకంటే మనం మినపప్పు ఇప్పుడే నానబెట్టి, పెద్దగా పుల్లగా ఉండకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ మనకు గారెలు కావాల్సినవి పునుగుల్లాగా బాగుంటాయి అనమాట. సో అది మ్యాటర్. ఓకే చూపిస్తాను, ఇప్పుడు అవి తీస్తాను నేను. సో చూడండి రెడీ అయిపోయాయి గారెలాంటి పునుగులు అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, హాఫ్ నేను మధ్యలో రంధ్రం పెట్టాను, సో అది మధ్యలోకి ఇరిగిపోయింది. సో ఇలా హాఫ్ అనమాట, అంటే గారెలాంటి పునుగులు అనుకోవాలి.
సో కానీ బాగానే ఉన్నాయి చూడండి, చాలా సాఫ్ట్గా లోపల మీన్ బాగానే ఉడికాయి కూడా. సో దీన్ని టేస్ట్ చేస్తాను ఇప్పుడు మీ ముందరే నేను. చూడండి చాలా మెత్తగా లోపల కూడా బాగానే ఉడికింది, చూ పొగలు వెళ్తున్నాయి. టేస్ట్ మాత్రం బాగుంది, పెడతాను. సో టేస్ట్ అయితే బాగుంది. సో మొత్తానికి ఇది అనమాట గారెలు అనుకుంటే పునుగులు అయ్యాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అని అనను, బికాస్ ఐ డోంట్ నో మీకు నచ్చిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది కదా. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి, అండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో వన్స్ అగైన్ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. బై బై.